అందరికి క్షణార్థి బండార కులానికి శరణార్థి అందరికి జై శ్రీరామ్ మన భారతీయ హిందూ ప్రజలకు అందరికీ జై శ్రీరామ్ నా నుంచి ఆ ఇవాళ ఇన్ని రోజుల నుంచి అమ్మవారి మీద ఇన్ని నాలుగు రోజుల నుంచి దాడి జరిగినాయి ధర్నాలు జరిగినాయి ఇవాళ ర్యాలీ ఉంది కదా ర్యాలీ కూడా జరిగింది అన్నీ జరిగినాయి కానీ నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు అమ్మవారి ఉత్సవ మూర్తి ఉండి అమ్మవారు ప్రజెంట్ అప్పుడు మనకు ఎట్లుండేనో అట్లా ఒక అమ్మవారి రూపంగా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి మొక్కి ధన్యులవుతారు ఇప్పుడు అమ్మవారి రూపం అనేది వాడు ఎవడో నీచుడు వచ్చి శిథిలం చేసిండు ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారి ఫోటో పెట్టిండ్రు ఓకే దానికి మేము యాక్సెప్టెడ్ కానీ అమ్మవారి విగ్రహం ఉండగా కళ అలాగ్ అమ్మవారి ఫోటో ఉండగా కలగ్గుంటుంది అలా అలగ్గుంటది వై బికాస్ ఇప్పుడు నేను నా పేరు ఇది సరోజా అంటారు సో వెన్ నేను సరోజాని అని ఒక రూపంగా నన్ను సరోజాని పిలుస్తారు అదే నన్ను ఫోటోగా పెట్టి భావిస్తే అది సరోజా కాదు కదా అది ఏంటంటే దట్ ఈస్ ద పిక్చర్ ఆర్టిఫిషియల్ సో ఒరిజినల్ మనకు అమ్మవారు ఎప్పుడు ప్రతిష్ట అవుతుంది ఎప్పుడు చేస్తారు పంతులు చేస్తారు దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ఈ విషయం అయిన తర్వాత కూడా చాలా చోట్ల జరిగిన విషయం ఎట్లా భావించాలి ఈసారి ఈసారి అని కాదు యాక్చువల్గా ఇది రక్షాపురం అమ్మవారి నుంచి శురు అయింది సో ఇదంతా ఎవరైతే ఉన్నారో ఎవరైతే చేస్తున్నారో మీరు ఎవరైతే ఆడినా మీరు ప్లాన్ లాడినా ఇది హిందూ ప్ర హిందూయిజంగా ఇది ఇండియా ఈ ఇండియాలో అందరూ ఈక్వలే మేము ఎవరిని ఎవరు జడ్జ్ చెయ్యం కానీ మీరు మనసులో ఏదో ప్లానింగ్ పెట్టుకొని ఇదంతా కుట్ర పెట్టుకొని గుడిల మీద చేసేది చేయాల్సిన అవసరం లేదు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు పేరెంట్స్ ఉన్నారు మాకు సిస్టర్స్ ఉన్నారు మాకు సిబ్లింగ్స్ ఉన్నారు మాకు వదినలు అన్నలు అందరు ఉన్నారు మీకేమన్నా ఉంటే మా మీదికి రండి కానీ అమ్మవార్ల మీదికి ఒక దేవుళ్ళ మీదికి ఒక ఉత్సవ మూర్తి ఉత్సవ మూర్తుల మీదకి వెళ్తే దానికి కఠిన చర్య ఆ అమ్మవారే తీసుకుంటుంది కానీ ఒక్కటే చెప్తున్నా మీకేమన్నా దమ్మున్న మొగోళ్ళైతే ఎవరైతే ఏమైనా చేస్తాం అని అనుకుంటే మీ ప్లాన్ ఏముందో మా ముంగట పెట్టండి మా ప్లాన్ ఏముందో మీ ముంగట పెడతాం ఇవాళ మీ వాడు వచ్చి మా గుడిని గులగొట్టేసిండు మా అమ్మవారిని గులగొట్టిండు కానీ మేము వదిలేసినాం అని ఏం లేదు మీ అది ఇక్కడ ఉన్న సొసైటీ బట్టి ఇక్కడ ఉన్న ప గవర్నమెంట్ బట్టి వాన్ని తీసుకెళ్ళిండ్రు కానీ ఒక మనిషిని మనిషిని మంచి చేస్తే మనం ఊకుంటామా ఊకోము ఆడే తలగబెడతాం కానీ వాడు ఒక అమ్మవారి ఉత్సవమూర్తిని చేసిండు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము వానికి మొన్న మా ముంగట నేను అమ్మవారిది అది జరిగిన రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా వచ్చాను ఇవాళ కూడా ఒకటే చెప్తున్నాను వి వాంట్ జస్టిస్ అంటే వాడిని తీసుకెళ్లి వాడిని జైల్లో పెట్టి వాడిని మేపి వానికి మాకు అవన్నీ అవసరం లేదు వాట్ వాట్ విఐపి కూడా కాదు అసలు మీకు ఏం అధికారం ఉందండి మా మా ఇంట్లో ఇప్పుడు నా ఇంట్లో నా చేసి తీసుకెళ్ళిందంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మా ఇంటికి తీసుకొచ్చి దొంగతనం ఎక్కడ చేసిండు అని దొంగని మొత్తం పైకెన్ కింది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినాక మా ఇంటికి వస్తే వాడు దొంగతనం నేడ తీసినా అని చెప్పి వాని బద్దాలు బారించాక వాని ట్రీట్మెంట్ కని చెప్పి మళ్ళీ వన్ జడ్జ్మెంట్ అని చెప్పి వన్ కేసు అని చెప్పి వన్ జైలు తీసుకెళ్తారు మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం అండి అమ్మవారు జరగగానే వాడు మెంటలోడ్ ఎట్లయిపోయిండు వాడిని తీసుకురావాలి ఇడికి వాడు ఏ విధంగా తీసిండు అనేది మాకు కావాలి ఇఫ్ ఇఫ్ ఇవంతా గవర్నమెంట్ తోని పాసిబుల్ కాకపోతే మాకప్పండి గవర్నమెంట్ జరిగిపోండి మేమేంటో కూడా చూపిస్తాం మా హిందూ ధర్మాత్మ మన హిందూ ధర్మాన్ని మేము ఎలా కాపాడాలో మా హిందువులం అందరం కలిసి ఏకమైతే ఏమవుతుందో కూడా మీరు చూస్తారు సి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అందరికి ఎంతమంది మంది ఉండరు మాకు అవసరం లేదు మేమైతే ఒక జోగినిలాగా మా వ్యవస్థకు మా ఒక శివశక్తిగా కమ్యూనిటీగా మేము అందరిని వదులుకొని వచ్చాము కాబట్టి ఒక అమ్మవారి కోసం మేము జీవిస్తున్నాం కాబట్టి మాకంటూ ఫ్యామిలీ ఇవన్నీ లేవు కాబట్టి మేము అమ్మవారి కోసం ఏడికేని ఏడి వరకైనా పోతాము ఏమన్నా ఉంటే డైరెక్ట్ అరే మీకు ఒక్కటే చెప్తున్నా మీరు అమ్మవారిలో జోలికి కాదు గుడిలో జోలికి కాదు మీకేమన్నా దమ్ము ఉంటే మీరు మొగోళ్ళు అయితే మీరు మా మీ రండిరా మా మీదికి వచ్చి మా ఇండ్ల మీదకి రండి అప్పుడు మేము ఏందనేది చూపిస్తాం కానీ ఇప్పటికైనా వానికి ఛాన్స్ అయితే ఇచ్చేది లేదన్న వి వాన్ జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్ కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు నిర్భయ చట్టం కింద హ్యాంగ్ చేస్తున్నారు అది ఒక నిర్ ఒక స్త్రీకి అయితే అది మనము లోకమాత లోకమాత కైనప్పుడు వాని తీసుకెళ్లి వాడిని లోపల కూర్చొని పెట్టి వాడిని మూడు పూటల మేపి వాడు మెంటల్ గార్డ్ అంటే వాడు మెంటల్ అయితే అమ్మవారి గుడిని వాడు ఎట్లా దాన్ని వాడిని ఇదంతా ప్లాన్ నేను ఒక్కటే చెప్తున్నా ఇదంతా ప్లాన్ ఇదంతా ఎవరైతే ఏముంది మన మనుషుల మీదకి వస్తే ఇమీడియట్ గా అన్న నమస్తాన కత్తి తీస్తారు తల్వార్లు ఇస్తారు మనలో చాకులు తీస్తారు కారం పొళ్ళు ఇస్తారు కొడతారు వానికి ఏం లేదు వీళ్ళందరూ ఏం చేద్దాం అంటే మన హిందూ దేవతలను మన హిందూ ధర్మాన్ని మొత్తం చెడగొట్టాలని చూస్తున్నారు మీరు చెడగొట్టాలనుకున్నా ఇక్కడ ఏం కాదు నైనా మేము పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ మరి మొత్తం హైదరాబాద్ మేమంతా ఇండియన్స్ మొత్తం ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెసేజ్ చేరుకోవాలి ఏదైతుందో మేము అందరం కలిసి ఏకట్టుగా ఇన్ని రోజులు మేము మూసుకున్నాము కానీ అందరం కలిసి ఏకట్టు అయితే మాత్రము చాలా సివియర్ గా యాక్షన్ ఉంటది వానికి ఏమైనా పనిష్మెంట్ ఉంటే వాని వీడికి తీసుకురాలేని చర్యలని మీ గవర్నమెంట్ కొత్త కొత్త చెప్తారు మేము తీసుకురాలే మీరు చంపేస్తారు చేస్తారని మాకు జ మాకు ఆ అవసరం కూడా లేదు మీరు ఉంటే లైవ్ టెలికాస్ట్ చెయ్యండి మొత్తము ప్రతి టీవీలో ఇట్లాంటి మనుషులని ఈ మన ఇవాళ మా గుడికి జరిగింది రేపు మా ఇంటి మీద జరుగుతుంది రేపు మా అక్కకి అవుతది రేపు మా వద్దు అవుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటినీ మాకు అవసరం లేదు వాడిని ఉంటే లైవ్ లా మనకు చూపియాలి వాడు ఇంట్రాగేషన్ జరిగేది మనకు చూపియాలి ఇది ఒక్కటే నేను కోరు జరిగింది అనుకుంటున్నారా అంటే ఇప్పుడు రక్షణపురంలో స్టార్ట్ అయింది రక్షణపురంలో స్టార్ట్ అయింది ఇది ఇక్కడ జరిగిన తర్వాత కూడా కొన్ని చోట్ల జరిగిన దాఖలాలు కనపడతా ఉన్నాయి మళ్ళీ కనీసం ఎక్కడ కూడా అడుగుతున్నారు మీరు పోలీస్ ఎత్తనం గానీ ఎందుకు అడుగుతలేరు గవర్నమెంట్ ఎందుకు అడుగుతలేరు ఇదే ప్రశ్న జరుగుతులేదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ఉన్నీ రోజులు ఇవన్నీ లంగలెక్కలు జరగలే ఒకటి ఆయన పాపము ఇప్పుడు షాదీ ముబారక్ అన్నాడు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు పిల్లలుగా మన ప్రెగ్నెన్సీ కిట్స్ కేసీఆర్ కిట్స్ ఇచ్చిర్రు ఇండ్లు ఇచ్చిర్రు భూములు ఇచ్చిర్రు అన్ని ఇచ్చిండ్రు కేసీఆర్ జరిగిపోయిండు పాపం ఆయన ధర్మాత్ముడు ఆయన మంచిగా ఉండాలి ఈయన రేవంత్ రెడ్డి ఏమొచ్చిండో గానీ నాయన నీకు ఒక పదివేల క్షణార్థో దండమో నువ్వు నువ్వేమైతే కాలు పెట్టినావో హైడ్రా అని పేదోళ్ళ ఇళ్ళు గులగొట్టినావు నాయన ఆడికే ఇక నెక్స్ట్ నీ టార్గెట్ మా గుళ్ళ మీదనే ఉండవు చో ప్లానింగ్ కూడా నువ్వే చేసినవేమో ఇదైతే దేవునికెరక కానీ మేము ఒకటే గవర్నమెంట్ అంటే ఏముందన్న ఈ గవర్నమెంట్ కొడుకులు ఏం చేస్తారు అరే మనం ఏదో పది రోజులు పోదాం రాబాయి నేను రాగానే నేను కోటి రూపాయలు ఇస్తాను నేను రా నమస్తే అన్న లక్ష రూపాయలు అన్న ఇదన్నా అన్న గుడిలోకి చేస్తాం మీరు మాకు డొనేషన్లు అవసరం లేదు మాకు దేవుడిచ్చిన బట్టు ఉంది మాకు దేవుడిచ్చిన అన్నం ఉంది ఆ తల్లి ఇచ్చిన రూపం ఉంది మా కాళ్ళ మీద మేము నిలబడతాము మా కాళ్ళ కష్టపడి మేము చేస్తాం కానీ గవర్నమెంట్ మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిందే వాన్ని లైవ్ టెలికాస్ట్ పెట్టి వానికి సజా ఇవాల్సిందే ఇది కాదనుకుంటే ఖచ్చితంగా మేమందరం కలిసి వాడు ఎక్కడున్నాడో వెతికి ఇట్లా ఏళ్ళ మీద వాడిని గుంజుకొచ్చి వాడిని మేమేం చేయాలో చేస్తాం ఇది ఒక్కటే నేను గోరేది అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతానే ఉంది ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు కూడా ఈడే తీసుకేసుకుని కూర్చున్నారు కానీ కనీసం న్యాయం ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా మా దగ్గరకు రాలేరు ఇంత ఇన్ని అయినా కానీ ఒక్కరని వచ్చి స్పందించాలి ఏమైందని అడగాలి గవర్నమెంటే వస్తలేదండి మేమే స్వచ్ఛందంగా మేమే ఉంటున్నాం ఎందుకు మరి ఇప్పుడు కనీసం స్పంది వచ్చి చూసి ఇంకేం చెప్పలేదండి పెళ్లికి వస్తారు చూడు వచ్చి కలిసి వెళ్ళిపోతారా పది మందిని వేసుకొని వచ్చిండు చూసిండు నేను ఇస్తాను పైసలు మాకెందుకండి మా ఇది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక లా ఒక పండుగ అవుతది ఆ పండుగ ఇప్పుడు ఎమ్మెల్యే ఏంటి ఎంపీ ఏంటి ఆ స్పీకర్ ఏంటి మాకు ఈ కార్పొరేటర్లు స్పీకర్లు ఇవన్నీ మాకు అవసరం లేదు అందరు వస్తారు అందరు పోతారు అన్న ఒక మనిషి బతుకున్నప్పుడు రాడు మనిషి చచ్చిపోగానే ఇన్ని పూలారు తీసుకొని నేను వచ్చి నేను సంతాపం చెప్పిన నేను శ్రద్ధాంజలి చెప్తున్నా అరే ఇవన్నీ ఏషాలు అన్ని టీవీలలో చూపించుకోర్రా బాయ్ మీ గుద్దల దమ్ముంటే మాకు న్యాయం చెయ్యొంది ఈ ఒక ఒక జోగినికి ఒక అమ్మవారికి మా యొక్క లోకమాతకు మీరు న్యాయం చేయుర్రాభ అందరు వచ్చి చూసిపో అవసరం లేదు మీరేమి మాకు వరాలి వద్దు మీ చీరలొద్దు మీ సారలొద్దు మేము ఏమి వద్దునైనా దేవుని దైతోని మాకు రెండు కాళ్ళు చేతులు ఇచ్చింది భగవంతుడు మేము కష్టపడుతున్నాం మాకు జీతాలు ఉన్నాయో మాకేం డ్యూటీలు ఉన్నాయో మేము భిక్షాటం చేస్తామో మేము షిగమోగి బతుకుతామో మా దేవుడు మాకైతే ఇస్తుడునైనా మా మీకు అందరికి దండాలు మీకు మీకు చెయ్యాలనుకుంటేనే వీడికి వచ్చి పరామర్శించుండి నాయన లేకపోతే పంట కట్టిరు వాళ్ళకి డ్యూటీలు వస్తాయి వాళ్ళకి జీతాలు వస్తాయి వాళ్ళ డ్యూటీ అని కానీ ఈడ భక్తి భావకాలతో వచ్చేటోళ్ళు కావాలి నాయనా లేకపోతే రావద్దు మీరు భక్తి భావతో మీరు మనుషుల అరే నా తల్లిని కొట్టిరు నా తల్లిని కొట్టి నా తల్లిని వాడేసి రాని గట్టిగా సంకల్పం పెట్టుకొని వచ్చేటోళ్ళే ఈడికి వచ్చి నాయనా లేకపోతే మీ అందరికి